యాజమాన్యాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ ముత్తా గోపాలకృష్ణ క్లబ్ లో రాష్ట్ర జనసేన ప్రధాన కార్యదర్శి నాదెండ్ల మనోహర్ కు తూర్పు గోదావరి జిల్లా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ సభ్యులు ఆయనను కలిసి తమ సమస్యలను ఇబ్బందులను తెలియజేస్తూ వినతి పత్రం అందజేశారు. సందర్భంగా స్పందించిన మనోహర్ దీనిపై జనసేనాని పవన్ కళ్యాణ్ కు విషయాలు తెలియజేస్తారని త్వరలో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్య వారికి సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మల్లాడి రాజు రమాలు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకుంటున్న రోజుకొక జీవులతో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ఇబ్బందులు పడుతున్నారని అలాగే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సుమారు 9 నెలల కష్టకాలంలో ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి సహాయ సహకారాలు అందలేదని అన్నారు. స్కూల్ తెరవక విద్యార్థి నుండి ఫీజులు రాక అద్దె భవనాల్లో అద్దెలు కట్టుకునేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాజు నారాయణ జాన్సీ సుబ్బారెడ్డి పరమేశ్వరి గిరీష్ ప్రభు వర్మ సురేష్ షబీర్ తదితరులు పాల్గొన్నారు. చాలా సమస్యలు ఉన్నాయండి. ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్యక్రమాలు అంటే ఈ ఫీజు రెగ్యులేటరీ కమిటీ అని రకరకాల కమిటీలు వేసేసి బడ్జెట్ స్కూల్స్ని చాలా అణిచివేసే కార్యక్రమాలు చేస్తుంది గవర్నమెంట్. దానికి కరస్పాండ్స్ కూడా ధైర్యం కోల్పోయి ఇప్పటికీ 29 మంది చనిపోయారు. దాటిలో బలవంతాలు పాల్పడిన వాళ్ళు 6 ఉన్నారండి. ఆ విషయాలన్నీ కూడా జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్దామని ఈరోజు నాదెండ్ల మనోహర్ గారు ముత్త క్లబ్కు రావడం జరిగింది. ఆయన దృష్టి తీసుకుని వెళ్ళాం. తొందరలోనే మా సమస్యలను కూడా ఆయన దృష్టిలో పెట్టాం. తొందరలోనే ఆయన కాకినాడలోనే జిల్లాలో ఉండేటువంటి కరస్పాండెంట్స్ ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్ అందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. మాకు ధైర్యాన్ని ఇచ్చి మీకేం పర్లేదు మేము ఉన్నాం, మీరు ధైర్యాన్ని కోల్పోవద్దు, ఖచ్చితంగా ప్రభుత్వంతో ఫైట్ చేద్దామని చెప్పేసి వాళ్ళు మాకు మాట్లాడడం జరిగింది. ఓకే, ప్రైవేట్ స్కూల్స్ చాలా ఇబ్బందుల పాలవుతున్నాయండి. ఈ కరోనా దృష్ట్యా ఇంకా స్కూల్స్ సరిగ్గా రీఓపెన్ అవ్వక స్టూడెంట్స్ వస్తారో రారో తెలియక చైల్డ్ ఇన్ఫోలో మా పర్మిషన్ లేకుండా మా డైస్ కోడ్ నుంచి స్టూడెంట్ వెళ్ళిపోవడంతో మాకు పాత ఫీజులు వసూలు అవ్వక మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం అందరికీ ఆర్థిక సహాయాన్ని అందజేస్తుంది, కానీ మేము ఇంత బడ్జెట్ స్కూల్స్లో మేము ఒకళ్ళకి ఉపాధి కల్పిస్తూ స్కూల్ రన్ చేస్తున్నాము. సో కనీసం మాకు అలాగే మా దగ్గర పనిచేస్తున్నటువంటి టీచర్స్కి ఎలాంటి ఆర్థిక సహాయం ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి మాకు అందలేదండి. మేము ఎవరికైనా విన్నవించుకునేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళమని మన గౌరవనీయులైన నాదెండ్ల మనోహర్ గారికి చెప్పింది ఏంటంటే కనీసం బడ్జెట్ స్కూల్స్లో పనిచేసే ప్రతి ప్రైవేట్ టీచర్కి ఎంతో కొంత ఆర్థిక సహాయాన్ని అందించమని మేము అడిగామండి. సో ఆయన సానుకూలంగా మా విన్నతికి ఆయన రెస్పాండ్ అయ్యి అన్ని రకాలుగాను ట్రై చేద్దామమ్మా అనేసి అన్నారు.